ఒక వ్యక్తి తన అజ్ఞానంతో మూర్ఖత్వంతో ఇష్టానుసారంగా చేసి రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా అంధకారం చేస్తాడో ఇది ఒక ఉదాహరణ. అన్ని సెక్టర్స్లో ఇదే జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు నేను చెప్పేది సాగునీటి ప్రాజెక్టుల అమలు చేసిన విధానం గురించి. ఈరోజు మనందరం ఒక విషయం రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీరు అనేది చాలా సున్నితం. దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి, రాష్ట్రాల మధ్య విభేదాలు జరిగాయి. తమిళనాడు కర్ణాటక కావేరీ ఇష్యూ ఎంత బర్నింగ్ అయిందో మనం చూసాం. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు విపరీతంగా పెరిగి జనజీవనమే స్తంభించిపోయే పరిస్థితికి వచ్చింది. అంత సున్నితమైన విషయం. ఇలాంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ కూడా మీరు ఒకసారి చూస్తే, రాయలసీమ ఎప్పుడు కూడా ఎడారిగా మారిపోతుంది, రాయలసీమ రాళ్లసీమ ఇది ఎడారిగా మారిపోతుందన్నప్పుడు మొట్టమొదటిసారిగా రాయలసీమ ప్రజలకు ఒక హోప్ కల్పించిన పార్టీ తెలుగుదేశం, కల్పించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. తరతరాలుగా మనం ఒకసారి చూస్తే రాయలసీమకు నీళ్లు లేక, తాగేదానికి నీళ్లు లేక, వ్యవసాయ పంటలేస్తే పండకుండా, 10 సంవత్సరాలు అనంతపూర్లో పంటేస్తే వేరుశనగేస్తే 8 సంవత్సరాలు ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు. అలాంటి చాలా దారుణమైన పరిస్థితులు వచ్చాయి. అందుకే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయం మొట్టమొదటిది తెలుగు గంగ. కృష్ణా నది నీళ్లున్నాయి, మిగులు జలాలున్నాయి, రాయలసీమలో కరువు ఉంది, ఈ కరువు ప్రాంతాన్ని ఆదుకోవాలి, వాళ్ళు కూడా కనీసం తాగడానికైనా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగు గంగ ప్రారంభించినప్పుడు ప్రధానమంత్రిని 3-4 రాష్ట్ర ముఖ్యమంత్రులను కన్విన్స్ చేసి, ఆ రోజు తమిళనాడుకు నీళ్ళు ఇవ్వాలంటే అండర్ గ్రౌండ్ పైపులు వేస్తామంటే కాదు అని ఓపెన్ కెనాల్ పెట్టించి తెలుగు గంగ సాధించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. అదైన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఏదైతే అంద్రి నివా, ఇంకొక గాలేరు నగరి, ఈ రెండు ప్రాజెక్టుల వల్ల రాయలసీమని సస్యశ్యామలం చేయించని ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ తర్వాత నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్నప్పుడు నేను పట్టిసీమ తీసుకొచ్చి ఆ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్ళిచ్చి 120 TMC నీళ్లు ఇక్కడ సేవ్ చేసి ఆదా చేసి పైన శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్ళిచ్చాం. ఈరోజు రాయలసీమలో పంటలు కూడా బాగా పండించే పరిస్థితి వచ్చింది. అయితే ఇందులోనే నదుల అనుసంధానం కూడా ఒక భాగం. ఇండియాలో నేను ఎప్పుడో ప్రారంభించినటువంటి ఆలోచించిన విధానం ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి చెప్పి నదుల అనుసంధానం చేయాలి, గంగా కావేరి కలపాలి, కరువుని నివారించాలని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసి ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఆ తర్వాత మీరు చూస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం ఎప్పుడైతే నేషనల్ ప్రాజెక్టుగా చేశారో రాష్ట్రంలో నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు, అన్ని ప్రాంతాల అభివృద్ధి అవుతాయి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వచ్చని ఆలోచించి ఉదాహరణలు ఈ ప్రాంతానికి సంబంధించి చెప్తాను.
రాజమండ్రి ప్రాంతంలో 186,950 ఇళ్లను కేటాయిస్తే, అదేవిధంగా నర్సాపురంలో 2,987 ఇళ్లు. నేను ఉదాహరణ మాత్రమే నేను చెప్తున్నాను. ఆ విధంగా ఈ జోన్ లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి కూడా 100,000 పైచింపు ఇళ్లని ప్రతి జిల్లాకి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ జోన్ లో ఉన్నటువంటి పేదలకి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి ఇన్ని ఇళ్లు, 100,000 పరిధి ఇళ్లు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి కేటాయిస్తే, ఆ ఇళ్లు ఇంతవరకు మీరు ఎన్ని ఇళ్లు నిర్మాణం చేశారు, ఎన్ని ఇళ్లు పేదలకి కేటాయించారు అనేటువంటి ప్రశ్నకి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నేను ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలోనే కొంతమంది మహిళలు, 3-4 మహిళలు శ్రీదేవి గారు తీసుకుని వచ్చారు. మరి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి వినతి పత్రం నా దగ్గర ఉన్నది. వినతి పత్రం వాళ్ళు ఏమని ఇచ్చారంటే, మేము దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మేము జీవితాన్ని గడుపుతున్నాం, మాకు ఇప్పటి వరకు ఇళ్లు లేవు అని చెప్పి వారు నాకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అటువంటి పేదలకి జవాబు ఇవ్వాలి. ఇన్ని 100,000 ఇళ్లు రాష్ట్రానికి కేటాయిస్తే, మరి ఈ ఇళ్లని నిర్మాణం చేయకుండా ప్రతి ఒక్క ఇంటికి కేంద్ర ప్రభుత్వం 180,000 రూపాయలు ఇస్తుంది ప్రతి ఒక్క ఇంటి నిర్మాణానికి. మరి ఆ నిధులు ఏమయ్యాయి, కేటాయించిన ఇళ్లు ఏమయ్యాయి అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వేసినటువంటి ప్రశ్న. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కళాశాలలు కావచ్చు, సంస్థలు కావచ్చు, బిల్లు విభజన బిల్లు కనుక మీరు చూసినట్లయితే, చట్టాన్ని చూసినట్లయితే, విభజన జరిగిన 5 సంవత్సరాల లోపు వాటిని ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించాలి అని ఉంది. కానీ 5 సంవత్సరాల కాలం వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆగలేదు. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికార పత్రాలు చేపట్టిందో, వెను వెంటనే తాడేపల్లి గూడెంలో ఎన్ఐటీ కావచ్చు, అమలాపురం రాజమండ్రికి సంబంధించి 2 మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో స్థాపించడం కావచ్చు, ఫిష్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది ఉప్పాడులో కేటాయించడం కావచ్చు, కంటైనర్ కార్పొరేషన్ మల్టీ మోడల్ పార్క్ ఏదైతే ఉందో అది కాకినాడలో కావచ్చు, పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉంటాయో అవి కాకినాడ, అమలాపురం మరియు రాజమండ్రి కావచ్చు, టీఆర్డీఓ మిసైల్ టెస్టింగ్ సెంటర్ ఏదైతే ఉందో మరి కొల్లలమోదలో అంటే నారాయణ అంకుడు దాన్ని స్థాపించడం కావచ్చు, అదేవిధంగా భారత్ ఎలక్ట్రానిక్స్ టీఈఎల్ ఏదైతే ఉందో, నిమ్మకూరు అంటే మా తండ్రి గారు జన్మించినటువంటి ఊరు అక్కడ స్థాపించడం కావచ్చు, అదేవిధంగా డ్రెజింగ్ కార్పొరేషన్ 1,800,000 కోట్లతోటి అంతర్వేదిలో స్థాపించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి, నేను యావత్ ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతుండే, ఈ ఒక్క ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి సంస్థలని ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదే మౌలిక సదుపాయాలు చాలా అవసరం. ఏ రాష్ట్రమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు చాలా అవసరం. అంటే రైల్వేస్ కావచ్చు, రోడ్ వేస్ కావచ్చు, ఇవి చాలా కావలసినటువంటి అంశాలు. కనుక ఇవాళ రోడ్లు కనుక చూసుకున్నట్లయితే కత్తిపూడి నుండి కాకినాడ బైపాస్, అదేవిధంగా సామర్లకోట నుండి అచ్చంపేట NH-16 దాన్ని 4 లేని 4 వరుసల రహదారిగా తీర్చిదిద్దడం, అదేవిధంగా గుండుగోలు నుండి దేవరపల్లి కొవ్వూరు దానికి సంబంధించి దగ్గర 2,092 కోట్లతోటి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం తారుమారు కింద, అదేవిధంగా గుండుగోల నుండి మరి కడపలు అక్కడికి దగ్గర 600 కోట్లతోటి రోడ్ల నిర్మాణం చేపట్టడం కావచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. పోర్ట్ కనెక్టివిటీ ఏదైతే ఉందో, కాకినాడ పోర్ట్ కనెక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరచాలి అనేటువంటి ఆలోచనతో నితిన్ గడ్కరీ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి రోడ్ల రహదారుల మంత్రిత్వ శాఖ వారు ఈ ప్రాంతానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కొత్తపల్లి నర్సాపురం
ఇది చిరకాల కళ ఈ ప్రాంత ప్రజలకి రైల్వేస్ కి సంబంధించి. దీంట్లో అంతర్భాగమే మరి గౌతమి నది మీద కావచ్చు, వశిష్ఠ నది మీద కావచ్చు, బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఈ రైల్వే లైన్ కిందే జరిగేటువంటి ఒక కార్యక్రమాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టడం జరిగింది. దానికి 2,193 కోట్ల రూపాయల్ని కేటాయించడం కూడా జరిగిందని చెప్పి దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భద్రాచలం నుండి కొవ్వూరు ఇది సరికొత్త లైన్. ఈ లైన్ గాను 4,483 కోట్ల రూపాయలు ఈ లైన్ నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది. అదేవిధంగా కాకినాడ నుండి పిఠాపురం ఇది కేవలం 22 కిలోమీటర్ల అయినా కూడా ఈ ప్రాంత ప్రజల వసతి కోసం ఈ రైల్వే లైన్ ని కూడా చేపట్టడం జరిగింది. అది దానికి 221 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా నిడదవోలు నుంచి భీమవరం ఇది కూడా కొత్త లైన్. నిడదవోలు నుంచి భీమవరం నర్సాపురం ఇది కూడా కొత్త లైన్. దీనికి గాను ఎలక్ట్రిఫికేషన్ గాను 1,429 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది దీని ఎలక్ట్రిఫికేషన్. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కనుక చూసుకున్నట్లయితే మరి రాజమండ్రి ఎయిర్పోర్ట్ అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తూ తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే మౌలిక సదుపాయాలు ఒక ప్రాంత అభివృద్ధికి చాలా అవసరం, దానికి ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తించి ఈ రకంగా ఈ ప్రాంతంలో మౌలిక వసతులన్నీ కూడా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కూరుకున్నది అని చెప్పి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా మరి స్మార్ట్ సిటీ కింద కాకినాడ రాజమండ్రి అమలాపురం కి పెద్ద ఎత్తున నిధులు అందివ్వడం జరిగింది. అమృత్ పథకం కింద చూసినట్లయితే మనకి దాని కింద కూడా ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలకి నీరు అందించాలి అనేటువంటి ఆలోచనతో మరి నిధులు కేటాయించడం జరిగింది. ఇవాళ మనం అందరం కూడా మీడియాలో చూసాం, గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పారు నాకు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే అమృత్ పథకం కింద పేదలకి నీళ్ల కుళాయిలు ఏవైతే ఇంటి వద్దకే ఇవ్వాలో నీటిని వారికి అందించవలసినటువంటి నేపథ్యంలో అన్నింటిగా అన్ని రాష్ట్రాల కంటే కింద వరుసలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నది అని చెప్పి వారు స్వయంగా గజేంద్ర సింగ్ షెకావత్ గారు నిన్ననే వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.